ఇటల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరడాన్ని తెలంగాణ ప్రజలు హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారని ఇటల రాజేందర్ సతీమణి ఇటల జమున అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో అత్యధికంగా మెజార్టీతో గెలుస్తామంటున్న జమునతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే పదవికి టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి హుజూరాబాద్ బీజేపీలో చేరిన తర్వాత ఈటల రాజేందర్ దంపతులు హుజూరాబాద్ నియోజకవర్గంలో మొదటిసారిగా పర్యటిస్తున్నటువంటి తరుణం లోపల ఇక్కడ అపూర్వమైనటువంటి స్పందన లభిస్తుంది. బీజేపీ శ్రేణులు పెద్ద మొత్తంలో స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. ఈటల జమున గారు మనతో పాటుగా ఉన్నారు, వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి వచ్చారు, ప్రజల నుంచి మీకు ఏ విధమైనటువంటి స్పందన ఉంది? రాజీనామా చేసిన తర్వాత ఫస్ట్ టైం రావడం జరిగింది హుజూరాబాద్ కానిస్టేబుల్ ఆయన కమలాపూర్ మండలంలో అంబాల గ్రామంలో రావడం జరిగింది. అంతకంటే ముందు కంటే కూడా ఈరోజు చాలా గొప్పగా ఆదరిస్తున్నారు ప్రజలు. బీజేపీలకు పోవడమే మంచి పని చేసిరు సార్ అని కూడా చెప్పడం జరుగుతుంది నాకు. ఎందుకంటే వీళ్ళని ప్రజలను చూసిన తర్వాత అంటే టీఆర్ఎస్ మీద ఇంత వ్యతిరేకతతో ఉండేనా, అసలు ఇంత వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వంలో ఉన్నామా అనేది అనిపిస్తుంది. అందుకే చాలా అసలు పబ్లిక్ కాదు, నా అన్నదమ్ములు కానీ మహిళలు కూడా మీదే విజయం అని చెప్తున్నారు. మీకు అంతకంటే ముందు కంటే కూడా అప్పుడు 50,000 వచ్చింది, ఇప్పుడు 100,000 మెజార్టీ తెప్పించి చూపిస్తాం వాళ్ళకి. 2,50,000 ఇస్తే మాత్రం అంతకంటే ఎక్కువ మెజార్టీ తోటి మిమ్మల్ని గెలిపించుకొని మా గుండెలలో పెట్టుకుంటాము. ఇంతకుముందు చేసినటువంటి పనుల వల్ల మీ అభివృద్ధి వల్ల సార్కు మంచి మనిషి కాబట్టి మీరు ఏ పార్టీలకు ఉన్నా కూడా మేము ఓటేసి సారును గెలిపించుకుంటామని ప్రజలు చాలా ఆదరిస్తున్నారు మమ్మల్ని. ఇప్పటికే ఎమ్మెల్యేలు మంత్రులు నియోజకవర్గంలో పర్యటిస్తూ అనేక ప్రలోభాలకు గురి చేసేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి లోపల ఏ విధమైనటువంటి ఎదుర్కోకపోతున్నారు ఉప ఎన్నిక వస్తే? ప్రజల నుంచి మాకు రావడం మాత్రం ఏమంటున్నా అంటే ఆ ఎమ్మెల్యేలు వచ్చి ఇచ్చినా కూడా ప్రలోభాలు ఈ వారం రోజులు పెడతారు ఎలక్షన్ల వరకే, తర్వాత మాకెవరు దిక్కుండరని అనే వాళ్ళే ప్రజల అభిప్రాయం చెప్తున్నారు మాకు. రైట్, ఉప ఎన్నికల లోపల ఎంత మెజార్టీ వస్తుందని మీరు భావిస్తున్నారు? మేము కాదే కదా, ప్రజలే చెప్తున్నారు. అంతకంటే గొప్ప మెజార్టీతోటి డబల్ మెజార్టీతోటి గెలిపించుకుంటాము రాజేందర్ అంటే ఏందో చూపించుకుంటామని ప్రజల నుంచి వస్తుంది, నేను కాదు చెప్పేది. ఈటల రాజేందర్ పైన చేసిన ఆరోపణల పైన ప్రజల నుంచి స్పందన ఏ విధంగా వస్తుంది? మంత్రి ఆరోపణల గురించి నేను ముందే చెప్పిన కదా, మొన్న ప్రెస్ మీట్లోనే చెప్పిన, అంతకంటే ఇంకా ఏం చెప్పలేను మళ్ళీ మళ్ళీ కూడా. రైట్, మొత్తానికి చూస్తా ఉన్నాం ప్రజలు ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువగా ఆదరిస్తా ఉన్నారు, బీజేపీ పార్టీలోకి పోవడాన్ని స్వాగతిస్తా ఉన్నారు, అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని మిమ్మల్ని కడుపులో పెట్టుకుంటామనేటువంటి విషయాన్ని ప్రజలు చెప్తున్నారని ఇట్లా జమున గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ జనార్దన్తో సతీష్, రాజ్ న్యూస్, హుజూరాబాద్.